ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్న క్షేమమును బట్టి ఈ యొక్క విపత్కర పరిస్థితులలో మనమందరము క్షేమంగా ఉండులాగున దేవుడు చేస్తున్న గొప్ప ఏర్పాటును బట్టి ఆయనను ఎంతగానో మనము స్తుతింపబద్ధులమై ఉంటున్నాం. దినములు చెడ్డవిగా మనకు కనపడుతూ ఉంటుండగా, మన కాలంలో మన సమకాలీన ఈ పరిస్థితులు ఏ రీతిగా ఉంటూ ఉంటుండగా, వీళ్ళరా దేవుని బిడ్డలమైన నీవు నేను ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వాలని ప్రతిదినం నేర్పింపబడుతూ ఉంటున్నాం. ఎంతమందిని ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నాం. ప్రిల్లర వాస్తవికమైన ఆచరణలో చాలాసార్లు మనము వెనుకంజ వేస్తూ ఉంటున్నాం. విశ్వాసం ఉంది మనకందరికీ, కానీ క్రియలతో కూడిన విశ్వాసంగా అనేకసార్లు కనపరచలేకపోతూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ దినాలలో ఈ ప్రపంచానికి నీ ప్రార్థన ఎంతో అవసరం. కనుక ప్రార్థనలో సమయము వెచ్చించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా నీ కొరకు నీవు ప్రార్థన చేసుకో. నీ భవిష్యత్తు కొరకు, నీ యొక్క ఎదుగుదల కొరకు, నీ క్షేమం కొరకు, నీ వృద్ధి కొరకు, నీ అభివృద్ధి కొరకు, నీకేం కావాలని నువ్వు దేవుణ్ణి కోరుతూ ఉంటున్నావో ఆ అంశాలన్నిటినీ వ్రాసుకొని దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపు. బాలుడైన సొలొమోను దేవుడు అడిగాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. సొలొమోను చెప్పిన సమాధానం నీకు నాకు ఒక మాదిరిగా, ఒక ఆదర్శంగా ఉంటుంది. నీకేం కావాలని నీవు దేవుని అడుగుతావో, స్వార్థము లేకుండా, నిస్వార్థంగా ఆయన సన్నిధిలో నీ యొక్క విజ్ఞాపన పెడితే, నీ యొక్క మొర్ర పెడితే, నీ యొక్క యాచన పెడితే అంతకు రెండింతలు నీకు దయచేసే దేవుడు నీకున్నాడు. ఎంతమంది మీ ప్రార్థన చేస్తూ ఉంటున్నా? నీ అవసరాల కొరకు ప్రార్థన చేయి, తర్వాత నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. ఎంత సమయాన్ని నీ కుటుంబ ప్రార్థన కొరకు నువ్వు వెచ్చిస్తూ ఉంటున్నావు? నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య కొరకు, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబ పరిస్థితులను దేవుని సన్నిధిలో పెడుతున్నావా? కనపడ్డ వారికందరికీ చెబుతావు, కానీ రహస్యమందు చూచు తండ్రికి రహస్యంగా ఎప్పుడైనా తెలియచేసావా? తెలియచేస్తున్నావా? ప్రియులారా, నీ యొక్క జీవితం నీ నడవడిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయనకు తెలియచేయి, ఆయనకి చెప్పు, నాకు మొర్రపెట్టుము. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు, పలాని కుటుంబం ఎందుకు అభివృద్ధి పొందింది, పలాని కుటుంబంలో దేవుడు మేలులు ఎందుకు చేస్తున్నాడు అని నీ కుటుంబాన్ని గురించి విరివిగా జనులు చెప్పుకునేలాగున నీ మోకాళ్ళ జీవితం ఉండునుగాక. నీ దేవుడు నీ పక్షంగా పోరాడే దేవుడు, నీ పక్షంగా నిలబడే దేవుడు. ఎన్నో మాటలు దేవుని గ్రంథంలో చూస్తా, నీవు బలహీనుడవా, నీవు బలహీనురాలువా, నీకు బలం దయచేస్తాడు, నీవు ఎన్నికలేని వాడవా, ఎవరూ నిన్ను గుర్తించటం లేదా
అట్టివారిని దేవుడు కోరుకుంటున్నాడు. లోకములో ఉన్న జ్ఞానులను కదా వారిని సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఈ లోకంలో జ్ఞాన సముపార్జన మంచిదే అవసరమే, కానీ దేవుని దృష్టిలో ఆయన తూచినప్పుడు మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్, దేవుని త్రాసులో నీవు తూచబడగా చాలాసార్లు నీవు తేలిపోతావు. తక్కువగా కనపడుతుంది ఈ లోక సంబంధమైనది ఏదైనా. ప్రియులారా, ఎన్నో పాఠాలు మన ముందుంటున్నాయి. నీవు నాకుండగా దావీదంటాడు, ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కరలేదు. రోమపత్రికలో మనం చూస్తాం, మన పక్షమందు ఆయన ఉండగా మనకు భయము అక్కర్లేదు. ఆయన మన దుర్గం, ఆయన మన కొండ, ఆయన మన కోట, ఆయన మన ఆశ్రయపురం. అందులో మనము సేదదీరాలి. ఎంతోమంది నిన్ను తరుముకుంటూ వస్తూ ఉంటారు, ఆశ్రయపురములో చేరితే నీకేమీ భయం లేదు. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు సంభాషణల ద్వారా, దేవుని సేవకుల ద్వారా. నువ్వు మోకాళ్ళు వంచి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు సూటిగా నీతో, అనేక పరిస్థితుల ద్వారా, నీ ఇంట్లో ఉన్నవారి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వింటున్నావా ఆయన స్వరం? కుమారుడా, తండ్రి చేయు శిక్షను తృణీకరించద్దు అంట. ఆయన గద్దించినప్పుడు విసుకోవద్దు అంటాడు. తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఎక్కువ శిక్షకు గురి చేస్తాడు. ఆ శిక్షలో నీవు మేలు పొందాలని, ఆ శిక్ష శిక్షణగా మారాలి అని, ఆ శిక్షణ ద్వారా నీవు క్రమశిక్షణ నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. శిక్షాఫలము పొందకపోతే మీరు కుమారులు కాదట, దుర్బీజులే. అమ్మాయ, శ్రమలు మనకే వస్తాయి, కష్టాలు మనకే వస్తాయి, నీకే వస్తాయి కష్టాలు. నువ్వు తట్టుకునే శక్తి కలవాడవు కనుక నీకే వస్తాయి. ఏమంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటేనే కదా ఉన్నత స్థానానికి వెళ్ళేది. ఫస్ట్ క్లాస్లోనే ఫెయిల్ అయితే రెండో తరగతికి ప్రమోషన్ దొరుకుతుందా? ఒక్కొక్క మెట్టు నీవు ఆత్మీయతలో ఎదగాలి అంటే ఆ కష్టాల కడిల్లో నువ్వు సాఫీగా ఎదటం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి, అలవర్చుకోవాలి. ఆత్మీయ జీవితం అనేక సార్లు ఆటుపోట్లతో కూడినదే. ప్రియులారా, అనేక మంది అనేక మాదిరికరమైన బ్రతుకులు మనకు చూయించారు. క్రొత్త నిబంధన వాక్య క్రమంలో అమ్మా అయ్య మన బ్రతుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీవు చేసే ప్రతి పని జాగ్రత్తగా ఉండాలి. ఆనాడైతే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ అబ్బో ఈ కాలంలో చాలాసార్లు దేవుని వాక్యంలో స్పష్టమైన ఆధారాలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. అన్యాగ్నిని అర్పించిన వారిని ఇమ్మీడియట్గా మరణము పొందినట్లుగా దేవుడు చేశాడు. మందసాన్ని అయ్యో పాపం అన్నట్టుగా పడిపోతుందేమోనని చేయి పట్టుకోగానే దేవుడు ఊరుకున్నవాడు కాదు. ఉజ్జా
ఇమీడియట్ గా చనిపోవడం చూస్తాం. క్రొత్త నిబంధనలోను పిల్లల అన్నయ్య సపీరాలు చేసిన తప్పేంటి చెప్పండి? ఏం తప్పు చేశారు? హత్యలు చేశారా? పెద్ద పెద్ద మనం అనుకుంటున్న కాని పనులు వాళ్ళు ఏమన్నా చేశారా? ఆ 100 రూపాయలకి అమ్మినది ఇద్దరు కూడబొలుక్కుని 50 రూపాయలకి అమ్మామని చెప్పారు. అమ్మో పరిశుద్ధాత్మను మోసపుచ్చారట. ఇమీడియట్గా పిల్లల భార్యాభర్తలు ఇద్దరు చనిపోవటం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న సత్యం ఏంటి? జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎన్నిసార్లు ఎన్ని అబద్ధాలు, ఎన్నిసార్లు మనకిష్టమైన రీతిలో యథార్థతను విడిచిపెట్టి జనాల్ని మభ్యపెడుతూ దేవుణ్ణి మోసం చేస్తూ ఇంకెంతకాలం మనం బ్రతుకుతాం? ఇక ఆపివేద్దాం, ఇక ఫుల్ స్టాప్ పెడదాం. విందాం దేవుని మాటలు, వద్దాం దేవుని సన్నిధికి. ఈ ప్రపంచ పరిస్థితులు నీకు ఒక పాఠం నేర్పిస్తూ ఉంటున్నాయి. ప్రతి దేశం నీ నోట ఇప్పుడు నువ్వు పలుకుతూ ఉంటున్నావు. మామూలుగా అయితే ఆ దేశాలు నీకు తెలియదు, ఆ ప్రాంతాలు నీకు తెలియదు, కానీ నీ గృహంలోకి కూడా వచ్చి నీ గ్రామంలోనికి కూడా వచ్చి ఆ వార్తను నీవు వినట్లుగా మారుమ్రోగుతూ ఉంది. నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుని వాక్య సత్యాలు ఎంత సత్యమైనవో, ఎంత రూఢి అయినవో. ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు ఏమాత్రము గతించు అన్న సత్యం నీకు బోధపడాలి. ఇలారా ఎన్నోసార్లు ఎంతోమంది దైవజనులు ఎంతో ఫ్రాకులు ఆడుతూ ఉంటున్నారు సువార్త అందించి కొంతమందిని రక్షించాలి అని. ఎంతోమంది దేవుని పక్షంగా పోరాడుతున్న యోధులు ఉన్నారు. ఒకే ఒక్క ఆశ, నీవు నరకానికి వెళ్ళకూడదని, నీవు నశించిపోకూడదని. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చే, పాపులను రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. నీ కొరకే వచ్చాడు ఆయన, నీ రక్షణార్థమే వచ్చాడు, నీవు నశించకూడదని వచ్చాడు. ఈ సత్యం సారిసారికి మీకు బోధిస్తూ ఉంటున్నా, ఎందుకంటే ఈ లోకములో అపవాది చెలరేగిపోతూ ఉంటున్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడికి కొన్నిసార్లు నీవు ఎరగా దొరుకుతున్నావేమో, వాడి వెతుకులాటలో ఆ నీవు బయటపడుతున్నావేమో, వాడిని నెత్తుకొని పోతున్నాడేమో. ఈ యుగ సంబంధమైన దేవత వాడి గ్రుడ్డితనం కలుగ చేసేశాడు. చాలామంది వింటలేదు ప్రియులారా. ఆ ఏముందులే, ఏమవుతుందిలే అన్న భావనలో ఉంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయినా ఆయన సన్నిధికి రావలసిన వారంగా ఉంటున్నాం. మరణము అబో రకరకాలుగా దేశాలు దేశాలనే కబళిస్తూ ఉంది ప్రియులారా. పెద్ద చిన్న ఏమాత్రం తేడా కనపడలేదు. రోమపత్రంలో మనం చూసేవాళ్ళం కదా, ఏ భేదమును లేదు. ఆ మాట ఇనేటి దినాలలో ఎంతైనా సరిపోయిన మాటగా ఉంది. ఏ భేదమును లేదు, అందరినీ కాటేస్తుంది అది. ధనికుల గొప్పవారా, అధికారుల డబ్బున్నవారా, రాజ్యాధినేతల, ఆ నిన్నటి దినమైతే రాజుల వంశం అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ ఆ దాని కాటు నుంచి తప్పించుకోలేకపోతుంటున్నారు. ఇదొక పాఠం ప్రియులారా. ఈ మాటలు వింటున్న నీకు నాకు ఒక పాఠం ఇది.
ఇంకెంత సమయం మన లోకానికి వెచ్చిస్తాం? ఏంటేంటో మన ఆరాటం, ఏంటేంటో మన పోరాటం, ఎందుకొరకు చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి. ఈనాడు ఆ దేశాల్లో వ్యాధి బారిన పడిన వారు చెప్తున్న సాక్ష్యాలు వింటుంటే ఎందుకు అక్కడకు రాని సంపద, ఎందుకు పనికి రాని వారు సముపార్జించుకున్న జ్ఞానం, ఎంతోమంది అయిన వారు ఉన్నారు అయినా అక్కున చేర్చుకోవడానికి వీలులేని పరిస్థితులు. ఏంటి పరిస్థితి? భయంకరమైన స్థితిగతులు, ఎవరు అనుకొనని స్థితి. ఈనాడు మన దేశంలో కూడా కదా కలిసి ఆరాధన చేయలేని పరిస్థితి, సమూహంగా కొడటానికి వీలు లేదు, ఏమవుతుంది? కాటేస్తుంది. ఇంతగా మనుషులను మానవ జాతిని భయపెడుతూ ఉంటున్న బోవా పరిస్థితి. ప్రిలారా, ఆ జ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉంటున్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. నీ మనస్సు మారిందా? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్మునా అని అడుగుతూ ఉంటున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అతి హృదయాన్నే ఆయన అడుగుతూ ఉంటున్నాడు, నీ హృదయం ఆయనకి ఇచ్చావా? ఇంకా వెనుకంజ వేస్తూ ఉంటున్నావా? ఈ లాక్డౌన్ సమయంలోనైనా నీ హృదయాన్ని యేసయ్య కొరకు తెరువు. ఆ హృదయమనే తలుపు దగ్గర నిలుచుండి ఆయన తడుతూ ఉంటున్నాడు. దైవజనుడు రాసిన ఆ పాట కదా, హృదయమనేది తలుపు నొద్ద నిలుచున్నాడు ఆయన. ఎంతసేపు విసిగిస్తారయ్యా? ఎంతసేపు తీయకుండా ఉంటారయ్యా? ఆయనతో నీవు, నీతో ఆయన కలిసి భోజనం చేయాలని ఆశపడి, సదా నీతో ఉండాలని ఇష్టపడి, నీవు ఆయనతో కలిసి ఉండాలని నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రాణనాథుడు నీ హృదయమనే తలుపు దగ్గర నిలుచుండి తడుతూ ఉంటుండగా, తాళం వేసుకొని బందీగా ఉంటున్న నీవు నీ హృదయాన్ని తెరిచి ఆయనకి ఇస్తావా? ఆయనని చేర్చుకుంటావా? ఆయనని చేర్చుకోమ్మా. నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడు. ఆ మరణం ఆ నీ ధరికి నా ధరికి చేరకముందే, బ్రతికుండగానే, జీవముతో ఉండగానే, సజీవుడుగా ఉండగానే, బ్రతికి ఉండగానే, నీలో ఇంకా ఊపిరి నిలిచి ఉండగానే ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. రమ్మని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన బ్రతిమాలుడుతూ ఉంటున్నాడు. చనిపోయిన తరువాత ఆయన నమ్ముకోకుండా నీవు చనిపోతే నీ పరిస్థితి బహుభయంకరం ప్రియులారా. అందుకే ఆయన రక్షకుడిగా వచ్చాడు. మనందరికీ తెలిసిన లేఖన భాగమే, భూలోకంలో ఏమాత్రం దిగులు చీకు చింత లేకుండా బ్రతికాడు ఒక ధనవంతుడు. ప్రతిదినం అబ్బో సుఖము అనుభవించేవాడు, ఏ ఢోకా లేదు. ఒకనాడు చనిపోయాడు. యేసయ్యను నమ్ముకోకపోవటాన్ని బట్టి పాతాళానికి నెట్టివేయబడ్డాడు. పాతాళములో అతను చేస్తున్న రోదన ఆక్రందన, యేసయ్యను నమ్మకపోతే నీకు కూడా అదే పరిస్థితి. యేసయ్య చెప్పిన తేటైన ఉపమానం అది. అదిగో
యాతన పడుతూ అంటున్నాడు. రేలి కొనతో ఒక నీటి బొట్టుని ఆ నాలుక మీద ఆ పరిస్థితి నీకు రాకూడదు అని ఇది నాన సజీవుడిగా ఈ మాటలు దేవుడు నీకు వినిపిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. రిడరాగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది వాస్తవం, ఇది కఠోర సత్యం. నీ చుట్టూ జరుగుతూ ఉన్న పరిస్థితులు ఎంత వాస్తవమో రాబోయే దినాలలో ఈ లోకపు గతి అంతే. ఈ లోకపు నటన గతించిపోయేదే, దాని పేరే రెండవ మరణం. అగ్ని గంధకాలతో మండే గుండం, ఎవని పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉండలేదు, వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అది రెండవ మరణం. అగ్ని ఆరిపోతుందా? పురుగు కూడా చావదట. యుగ యుగములు కాలవలసిన పరిస్థితి మానవాళికి అర్థం కావట్లేదు. నీవైనా అర్థం చేసుకుంటావని దేవుడు నీకు ఈ మాటలు ఇది నాన్న వినిపిస్తూ ఉంటున్నాడు. అబ్బో పండ్లు కొరుకుతూ యాతన పడుతూ ఉంటాం. ప్రియులారా, అపవాది అనేకమైన మోసపు మాటలు నీ హృదయంలోనికి చొప్పించి, నీ మనసులోనికి చొప్పించి అదేమీ ఉండదులేండి, ఇవన్నీ వచ్చి కలవలే మాటలండి అని అదిగోవాడు ఈ యుగ సంబంధమైన దేవత నీ కళ్ళు కనపడకుండా వాడు గురుడివాణ్ణి చేసేసాడు. మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేశాడు. పని అదే, వాడు నిన్ను నాశనంకు తీసుకుని వెళ్ళటానికి, నిన్ను పాడు చేయటానికి పూనుకొని. ఇదిగో నీలో యేసు క్రీస్తు ప్రభువుని ఎరగకుండా ఉండులాగున, ఆయన ఎందు భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకులాగున నిన్ను భ్రష్టత్వానికి అప్పగిస్తూ ఉంటున్నాడు. వాడి కోరల్లో నుంచి బయటికి రా, వాడి బంధకాల్లో నుంచి బయటికి రా, సుడువుగా చిక్కులు పెట్టి పాపములో నుంచి బయటికి రా. అపవాది ఎప్పుడు నిన్ను దేవుడి నుంచి దూరం చేయడానికే చూస్తాడు. ప్రియులారా, మనకందరికీ తెలిసినదే కదా, ఆదాము హవ్వలను ఆ దేవుడి నుంచి ఏం చేశాడు? ప్రతిదినం దేవుడితో సహవాసం చేసే, ఎంతో ఆనందంగా ఉండే ఆ దంపతులు మభ్యపెట్టి ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడమ్మం అంతే, ఈ మూడిటి కొరకే నీవు ప్రాకులాడుతూ ఉంటున్నావు. అవి చూపించేవాడు నిన్ను మోసం చేస్తూ ఉంటున్నాడు. శరీర సంబంధమైన కోరికల కొరకు అనేక సార్లు అపవాది వెంటబడి దేవుణ్ణి దూరమైపోతూ ఉంటున్నావు. నీవు నేత్ర సంబంధమైన ఆశలు తీర్చుకోవడానికి దేవునికి దూరమై అపవాది వలలో ఇరుక్కుపోతూ ఉంటున్నావు. వాడు చెప్పే ఆ గొప్ప మాటలు వాటికి లొంగిపోయి అఢాంబికత్వాన్ని ప్రదర్శిస్తూ దేవునికి దూరమైపోతూ ఉంటున్నావు. ఇది నాన్న ఈ పరిస్థితులన్నిటిలో కూడా ప్రియులారా దేవుడు మనకు నేర్పుతూ ఉంటున్న అద్భుతమైన పాఠం.
ఆయన చింతకు మనము రావాలి అని, ఆయన నీడన మనము విశ్రమించాలి అని, ఆయన రెక్కల చాటున మనము ఆశ్రయము పొందాలి అని, ఆ కలవరి సిలువలో ఆయన నిపక్షంగా రక్షణ ఓడనాయన సిద్ధం చేశాడు. పిల్లారా, శ్రేష్టమైన మాటలు నీవు వింటూ ఉంటుండగా, పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంటుండగా, ఒక రెండు నిమిషాలు నీవున్న స్థలములో రెండు చేతులు జోడించి తల వంచి ఆయనకు నమస్కారం చేస్తావా? నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నామస్మరణ చేస్తావా? పాపినైన నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాప హృదయుడవై క్షమాభిక్ష వేడుకుంటావా? కలవరి సిలువలో ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన పక్కన ఉన్న దొంగ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే ఇమ్మీడియట్గా యేసయ్య పలికిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు అంట. ఆయన సమాప్తమైనదని నిపక్షంగా రక్షణ ఓడను సిద్ధం చేసి ముగించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. మరణం మీద విజయోత్సవముతో మూడో దినాన పునరుద్ధానుడై లేచాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడై నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా తరల వంచుదా. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా నీవు అంగీకరించావా, స్వీకరించావా? నీకంటూ ఒక బోర్న్ అగైన్ డేట్ ఉందా? నీవు ధన్యుడవు. రక్షింపబడిన దినం నీ జీవితంలో ఉంది అంటే నీవెంతో ధన్యుడవు. నీ పాపముల నిమిత్తమై నీ ఒప్పుకున్న ఆయన సన్నిధిలో పడి ప్రాయశ్చిత్తం పొందిన, యేసు క్రీస్తు రక్తములో నీ పాపాలు కడుక్కున్న దినముందా? నీవు ధన్యుడవు. ఇంకా అటువంటి స్థితిలోనికి ఎవరైనా ఇంకా రాకుండా ఉంటే ఈ సమయంలోనే ఇదిగో సుంకరి చేసిన ప్రార్థనల, దేవా నన్ను కరుణించయ్యా, పాపినైన నన్ను కరుణించయ్యా అని నీవు చేసిన ప్రతి పరిస్థితిని ఆయన సన్నిధిలో పరచు. నీ కొరకే ఆయన చూస్తూ ఉంటున్నాడు. నీవు ఆయన చెంతకు రావాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆ రక్షణల ఓడలోనికి ఆయన ఎక్కించుకుంటాడు. చిన్న మాటని హృదయంలో ప్రార్థన చేసుకో, సమయాన్ని పాడు చేసుకోకు. ప్రేంగల తండ్రి, దయగల దేవా, మీ అనుగ్రహించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. ఈ దినాలలో నేను నమ్మిన నీ బిడ్డలమైన మేము అయ్యా తండ్రి సురక్షితంగా ఉంచుతున్నందుకై స్తోత్రాలు. కొంతమంది బిడ్డలు ఆ ఇబ్బందుల్లో ఉంటుండగా తండ్రి మీరే కాపుదల దయచేయండి, అవసరాలు తీర్చండి తండ్రి. ఇదిగో మీరు అందించిన ఈ మాటలలో అయా తండ్రి మేము ఓ ప్రభువా మీకు నమ్మకంగా ఉండులాగన సహాయం చేయమని, కూర్చున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మెండైన మీ ఆశీర్వాదాలతో నింపమని, వారి ఇంటి చుట్టూ తండ్రి అగ్ని కంచె వేయమని, మీ దూతల కావలి ఉంచమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రిలారా, ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించి సహాయం చేయగలరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.